ఇటువంటి కాలంలో రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా చోరీలకు పాల్పడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తెగించి దొంగతనం చేసి ప్రయాణికులను సైతం చంపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా శిరిడీ నుంచి కాకినాడ వస్తున్న రైల్లో దొంగల ముఠా హల్చల్ చేసింది. శిరిడీ సాయినగర్ కాకినాడ పోర్టు ట్రైన్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కదులుతున్న రైల్లో కనురెప్పా పాటులో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన సొత్తును సర్దేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3.5 గంటల సమయంలో శిరిడీ సాయినగర్ కాకినాడ పోర్టు ట్రైన్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏసీ బోగీల్లో చొరబడి దొరికినంతా దోచుకుని పరారయ్యారు. 30 మంది ప్రయాణికులు లగేజ్ మొత్తాన్ని ఎత్తుకుపోయారు. ప్రయాణికులు నిద్ర మత్తులో ఉండగా లగేజ్ని దోచుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని పర్లీ స్టేషన్ వద్ద చోరీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని ప్రయత్నించారు. ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నారు, మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. B4, B5, B6 3 బోగీలు మొత్తం చోరీ అయిపోయింది. మంది హ్యాండ్ బ్యాగ్స్, అరౌండ్ 25 హ్యాండ్ బ్యాగ్స్ దాకా పోయినాయి అని చెప్పారు. మొత్తం 4 ప్యాసింజర్స్ 30 అలా ఐడెంటిఫై చేస్తామండి. అక్కడ టీసీ గారు ఉన్నారు, టీసీ గారు వెంటనే ఎఫ్ఐఆర్ ఫామ్ ఇచ్చారు. అవి సబ్మిట్ చేసాము, ఆన్లైన్లో టికెట్స్ కూడా రేజ్ చేసాము. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే బీదర్ రైల్వే స్టేషన్లో ఆపండి, అక్కడ చెక్ చేయండి, ఫోర్స్ వస్తారు అది ఇది అన్నారు. అక్కడ ఒక 1 అవర్ ఆగి మాట్లాడడం కానీ సికింద్రాబాద్లో వెళ్ళేసరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి కదలండి లేకపోతే ఆపేయండి ట్రైన్ అని చెప్పారు.